హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి టూ ఇయర్స్ బేబీకి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ తర్వాత స్లీవ్స్ వచ్చేసి కూడా అంబ్రెల్లా స్లీవ్స్ త్రీ లేయర్స్ అనమాట ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ మొత్తం రెండు మీటర్లు ఒక హాఫ్ మీటర్ క్లాత్ని విడిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్లీవ్స్ కోసము తర్వాత ఇది వచ్చేసి మనకి శాటిన్ లైనింగ్ భాగము ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ భాగం ఈ రెండు మనము మీటర్ నర మీటర్ అనేది తీసుకోవాలి ముందుగా ఇక్కడ క్రేప్ లైనింగ్ భాగాన్ని బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ భాగానికి ఇలా విడిగా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ భాగము ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది పది ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా పది ఇంచులకు ఉండే విధంగా చూసుకునే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మన బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని అంత భాగానికి విడిగా కట్ చేశాను చూడండి ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది పది ఇంచులో ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి నాలుగున్నర ఇంచులకి అదేవిధంగా చంక భాగానికి కూడా నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ఇరవై ఐదు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఆరు పావు ఇంచులు అనమాట అంటే ఆరున్నర కంటే కొంచెం తక్కువగా సేమ్ ఇదే కొలతనే నడుం భాగం దగ్గర కూడా తీసుకోవాలి ఎందుకక్కడంటే మనకి ఫిల్ట్ భాగానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అవసరం అవుతుందనమాట తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి రెండు ఇంచులనే తీసుకోవాలి ఇలా రెండించుకు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా వన్ ఇంచు పై భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి షేప్ కోసము తర్వాత ఫిల్టర్ భాగానికి ఇలా రెండున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఫిల్టర్ యొక్క పొడవు కూడా రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఇక్కడ నెక్ భాగానికి వచ్చేసి నెక్కు వెడల్పు రెండు ఇంచులు తర్వాత నెక్కు డీప్ వచ్చేసి ఇక్కడ నేను మూడున్నర ఇంచులనే తీసుకుంటున్నాను మీకు కావాలంటే నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా మూడున్నర ఇంచులనే తీసుకుంటున్నాను నెక్కు షేప్ వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను మీకు కావాలంటే వేరే నెక్కు షేప్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ చంక భాగం దగ్గర ఇలా వన్ ఇంచ్కు మార్కింగ్ పెట్టుకొని ఇలా భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి నేను ఫ్రంట్ డీప్ అనేది ఏమీ తీయట్లేదు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మన బాడీ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి మీటర్ నెర దీన్ని అంబ్రైలా షేప్లో వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా మీటర్నర క్లాత్ని ఈ విధంగా రెండు మడతలుగా వేశాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి మీటర్ నర క్లాత్ని ఈ విధంగా రెండు మడతలుగా వేసాను ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ క్లాత్ ఉంది కదా దీన్ని మనం రైట్ సైడ్ కింది భాగానికి తీసుకొచ్చుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా రావాలన్నమాట ఇలా ఈ విధంగా అంబ్రాయిలా షేప్లో వేసుకోవాలి దీన్నే అంబ్రైలా కట్ అని క్రాస్ కట్ అని కోన్ షేప్ అని కూడా అంటారు ఇక్కడ నేను ఏంటంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఈ విధంగా పిన్స్ అనే పెడుతున్నాను ఇప్పుడు మనం నడు భాగం దగ్గర మెజర్మెంట్ తీసుకోవడానికి మనం కట్ చేసిన బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఫిల్టర్ భాగాన్ని వేసుకుంటాము మనది అంబ్రాయిడ్లో కట్ట కాబట్టి క్లాత్ కూడా కొంచెం సాగుతుందన్నమాట లేదా మీరు నడుం భాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇక్కడ ఆరు పావు ఇంచుల కూడే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన కింది పార్టీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి ఇరవై ఇంచులు దానికంటే ఒక ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే పీకో భాగానికి ఒక ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లేదా ఈ చివరి భాగాన మనకి కోన్ షేప్ ఉంది కదా ఇక్కడ నుంచి కూడా ఇలా మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి చూసుకుంటే కదా మనకి ఇరవై తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది అనమాట అంటే ఇక్కడ మీరు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఒకటి బాడీ పార్ట్ భాగం నుంచి లేదా ఇలా కోన్ షేప్ నుంచి మీరు ఏ విధంగా అయినా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు రెండు విధాలుగా చూపించాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి కింద క్లాత్ అనేది మిగిలింది కదా దీన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను కదా మళ్ళీ దీన్ని తిరిగి డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన మనం కట్ చేసిన బాడీ పార్ట్ భాగం అంటే లైనింగ్ భాగం ఉంది కదా దీన్ని వేసుకొని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు ఓన్లీ లైనింగ్ భాగాన్ని మాత్రమే కటింగ్ అనేది చేస్తాను అనమాట ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేస్తాను కదా ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఈ మిగిలిన క్లాత్లో ఒక అంబ్రెల స్లీవ్ని కట్ చేసుకోవాలి మిగతా స్లీవ్స్ వచ్చేసి అంటే మిగతా రెండు లేయర్స్ వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ మీటర్ క్లాత్ విడిగా పక్కన పెట్టా అని చెప్పాను కదా అందులో మిగతా రెండు లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకొని ఈ చివరి భాగం నుంచి నాలుగించులకి నాలుగించులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా చూడండి ఇక్కడ ఇలా రెండు వైపులా నాలుగించులకి మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లీవ్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్ లెంత్ అనేది నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఇంకా పెద్ద కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మిగతా రెండు లేయర్స్ని ఒక హాఫ్ మీటర్ క్లాత్ విడిగా పక్కన అని చెప్పాను కదా అందులో కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఒక జత అనమాట ఇక్కడ రెండు లేయర్స్ వచ్చాయి కదా ఒకటి వచ్చేసి ఒక హ్యాండ్ భాగానికి ఇంకొకటి వచ్చేసి ఇంకొక హ్యాండ్ భాగానికి అనమాట సేమ్ ఇదే విధంగా మిగతా రెండు లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి శాటిన్ లైనింగ్ భాగము ఇది వచ్చేసి మనకి మీటర్నర క్లాత్ సేమ్ మన మెయిన్ క్లాత్ భాగాన్ని ఏ విధంగా అంబ్రాయిల్లా షేప్లో వేసాము అదేవిధంగా శాటిన్ లైనింగ్ భాగాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ చూడండి దీనిపైన మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని దీన్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ భాగం దగ్గర ఇలా నడుం భాగం దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ మనకి కింది పార్టీ యొక్క లెంత్ అనేది ఎంత ఉంటా ఉండాలి అని అంటే మనకి లైనింగ్ భాగం కాబట్టి మెయిన్ క్లాత్ కంటే ఒకటి లేదా రెండు ఇంచులు తక్కువ ఉండాలన్నమాట ఇక్కడ చూడండి పైకి మార్కింగ్ అని పెట్టాను లైనింగ్ భాగం అని చెప్పేసి సేమ్ ఇదే విధంగా మన క్రేప్ లైనింగ్ భాగాన్ని కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి కింద క్లాత్ అనేది మిగిలింది కదా మన మెయిన్ క్లాత్కి ఏ విధంగా బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసామో సేమ్ అదే విధంగా దీనికి కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ శాటిన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ మూడింటికి బాడీ పార్ట్ భాగాన్ని అంబ్రాయిల కట్ భాగాన్ని కట్ చేసుకున్నాము కానీ అంబ్రాయిల స్లీవ్స్ వచ్చేసి మాత్రం ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే కటింగ్ అనేది చేసుకున్నాం ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనము కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగం ఇలా ఈ విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని అదేవిధంగా అంబరాల కట్ భాగాన్ని అంబరాల స్లీవ్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ముందుగా ఇక్కడ మనము ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం ఏ విధంగా వేసుకోవాలంటే ముందు ఇక్కడ క్లాత్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన శాటన్ లైనింగ్ వేయాలి శాటిన్ లైన్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా దీనిపైన క్రేప్ లైనింగ్ వేసి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక చూడడానికి కట్ చేశాను ఈ విధంగా ఇప్పుడు ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి అంటే మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఫిల్ట్ భాగాలని వేసుకోవాలి ఇలా షోల్డర్ భాగానికి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫిల్టర్ యొక్క పొడవ అనేది రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా మనము ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ చుట్టూ రఫ్గా కుట్టువేశాను ఎక్స్ట్రా ఖచ్చు భాగాల్ని కట్ చేశాను ఫిల్ట్ భాగాల్ని కూడా వేశాను ఇక ఏంటంటే బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్ భాగం దగ్గర రెండు ఇంచులు ఇలా కిందికి కట్ చేసి ఇలా నెక్కు భాగాన్ని వేశాను అనమాట ఎందుకంటే కొంచెం మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ భాగం ఉండడానికి అంటే నెక్కు భాగం పట్టడానికి అనమాట హెడ్ భాగం అనేది ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఫస్ట్ ఒక అనేది వేసుకోండి ఇలా ఒక కుట్టని వేసుకున్న తర్వాత మనకి షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో సరి చూసుకున్న తర్వాత మళ్ళీ మన తిరిగి తిరిగి డబల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మనం షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్కు భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుతున్నాను అనమాట ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసి ఈ చివరి భాగాన పట్టి అనేది పెట్టాను మీకు కావాలంటే పైపిని వేసుకోవచ్చు లేదా బక్రం క్లాత్తో కూడా నెక్ భాగాన్ని వేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు వచ్చే సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా ముక్కని బయట వైపు కనుకొని దీని యొక్క భాగాన కుట్ట అనేది వేసాం కదా ఇప్పుడు మనం క్రాస్ ముక్కని ఇలా లోపల వైపు తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా ఇలా లోపల తిప్పుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి మీకు కావాలంటే దీని యొక్క చివరి భాగాన హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నెక్కు భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా నెక్కు భాగాన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి అంబ్రాయిలర్ స్లీవ్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న అంబ్రాయిలర్ స్లీవ్ భాగము సేమ్ ఇదే విధంగా మిగతా రెండు భాగాలు కూడా కట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇలా మొత్తం త్రీ లేయర్స్ అనమాట ఇక దగ్గర డబల్ డబల్ ఉన్నాయి ఒకటి వచ్చి ఒక హ్యాండ్ భాగానికి మరొకటి వచ్చేసి మరొక హ్యాండ్ భాగానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రతిదీ డబల్ ఉంది మధ్య భాగంలో కట్ చేసి ఒకటి ఒకవైపు మరొకటి మరొక వైపు వేస్తున్నాను ఇలా ఈ విధంగా సీమిదే విధంగా మూడు అంబ్రల స్లీవ్ అనమాట మీకు గనక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా త్రీ లేయర్స్ వేసుకున్నాం కదా ఇక్కడ ఈ చివరి భాగాన మనకి ఏంటంటే కొంచెం క్లాత్ అనేది ఊడిపోకుండా ఇలా చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక భాగానికి కూడా ఇదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఇంకొక భాగం ఇక్కడ ఏంటంటే మన త్రీ లేయర్స్ని కలిపి ఈ చివరి భాగాన కుట్ట అనేది వేస్తున్నాము మనకు ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి అనమాట ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి మీకు కావాలంటే త్రీ లెన్స్ ఇదే విధంగా ఉంచుకోవచ్చు ఈక్వల్గా లేదా మీకు కొంచెం డిఫరెంట్ లెంత్ ఉండాలి అనుకున్నట్లయితే వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్తో కట్ చేస్తున్నాను అంటే పై లేయర్ వచ్చేసి టూ ఇంచెస్ మిడిల్ వచ్చేసి త్రీ కింది వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనమాట ఇలా వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్ ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీ ఛాయిస్ మీకు కావాలంటే మూడు ఈక్వల్గా ఉండాలి అనుకుంటే కూడా మూడు ఈక్వల్గా కూడా ఇలాగే ఉంచుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇలా వన్ నుంచి వన్ గ్యాప్ తే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనే చేయండి మరి ఇలా లైక్ అనే చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు వచ్చే సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దీని యొక్క చివరి భాగాన ఇలా పీకు అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్ భాగాన్ని కూడా ఇలా చివరి భాగాన పీక్ అనేది చేస్తాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక షోల్డర్ భాగానికి జాయింట్ అనే చేశాను ఇప్పుడు రెండో షోల్డర్ భాగానికి ఇక్కడ అంబ్రాయిలర్ స్లీవ్ ఉంది కదా ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసి దీని యొక్క సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా సెంటర్ పాయింట్ నుంచి కొట్టుకుంటూ వెళ్ళడం వల్ల మనకి రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ త్రీ లేయర్స్ వేసాను కదా మీకు కావాలంటే టూ వేసుకోవచ్చు త్రీ వేసుకోవచ్చు లెంత్ కూడా మీ చాయిస్ అనమాట మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా అనమాట ఇలా ఈ విధంగా అంబ్రాయిల స్లీవ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి ఒక సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ భాగాన జస్ట్ ఒక కచ్చు లెవెల్లో మాత్రమే కుట్టుకోవాలన్నమాట మళ్ళీ పూర్తిగా కుట్టిన తర్వాత తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఫ్యూచర్లో నడు భాగం దగ్గర కుట్టు విప్పాలనుకున్నప్పుడు క్లాత్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక కచ్చు లెవెల్లో మాత్రం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇక చూడండి ఈ విధంగా కుట్టనే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకవైపు ఓపెన్ భాగం ఉంది ఒకవైపు క్లోజ్ భాగం ఉంది ఇప్పుడు మనం కింది భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ శాటిన్ క్లాత్ క్రేప్ క్లాత్ అనమాట ఈ మూడు కలిపి మనము నడుం భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేప్పుడు ఉల్టా సీదాలు చూసుకోండి సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ముందుగా మెయిన్ క్లాత్ ఆ తర్వాత శాటిన్ లైనింగ్ ఆ తర్వాత క్రేప్ లైనింగ్ వీటి యొక్క సీదా భాగాలు కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మూడు భాగాల్ని కలిపి కుట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా మనకి లైనింగ్ భాగం ఈ విధంగా కనబడుతుందనమాట ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనకి బాడీ పార్ట్కి ఒకవైపు ఓపెన్ భాగం ఉంది కదా ఈ ఓపెన్ భాగం నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఈ రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కరెక్ట్గా మీరు సరిపోతుంది సరి చూసుకోవాలి లేదా సెంటర్ పాయింట్ పెట్టుకుని కూడా కుట్టుకోవచ్చు ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత దీన్ని తిప్పి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా డబుల్ కుట్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బాడీ పార్ట్కి మనకి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ ఈ విధంగా కనబడుతుందనమాట ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి రెండో సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఈ సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకునే ముందు కింది భాగాల్ని కలిపి కుట్టుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ రెండు లైనింగ్ భాగాలు ఉన్నాయి కదా ముందుగా క్లాత్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి దీన్ని లోపల కనుక్కొని తర్వాత సాటిన్ లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి ఆ తర్వాత క్రేప్ లైనింగ్ భాగాలి ఇలా దేనికది విడివిడిగా కుట్టుకోవాలి మూడు కలిపి కుట్టుకోవద్దు మనకి మంచి లుక్ అనేది రాదనమాట కుట్టిన తర్వాత కాబట్టి మనకి ఆ ఆలరి ఇలా విడివిడిగా కుట్టుకోవాలి ఇక్కడ ఏంటి సైడ్ కొంచెం వైట్ కలర్ ఉంది కదా వైట్ కలర్ కాకుండా పక్క భాగాన్ని ఇలా కుట్టనేది వేస్తున్నాను ఇలా ఈ విధంగా ముందుగా ఇలా క్లాత్ భాగాన్ని ఆ తర్వాత లైనింగ్ భాగాల్ని విడివిడిగా కుట్టుకోవాలి ప్రతి దానికి తప్పకుండా డబల్ కుట్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా శాటిన్ లైనింగ్ భాగాన్ని మరియు క్రేప్ లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ప్రతి దానికి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రేప్ లైనింగ్ శాటిన్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కుట్టుకున్నాం ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ లూజ్ అంటూ ఏమీ ఉండదు చివరి భాగాన కుట్టు వేసుకోవాలి ఈ నడుం భాగం దగ్గర పై కుట్టని కింది కుట్టలో కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ భాగం దగ్గర ఇలా వండించి మార్కింగ్ అని పెడుతున్నాను కదా ఈ భాగంలో మనం నాడ భాగాన్ని పెట్టుకోవాలి ఇక్కడ చూడ చిన్నపిల్లలు పిల్లలు కాబట్టి ఇలా క్రాస్ క్లాత్ని ఇలా సీదా వైపు కుట్టి తిప్పానమాట ఇక్కడ చూడ ఇలా మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ అంటూ ఏమీ ఉండదు మీకు మ్యాక్సిమం చివరి భాగాన అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని భాగం దగ్గరికి వచ్చాక ఇక్కడ నాడభాగాన్ని పెట్టి కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఇక్కడ మన నడుం భాగం దగ్గర నాడ భాగాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లోపల భాగం నుంచి అంటే సీదా వైపు నుంచి ఈ విధంగా తీసుకొని రావాలి ఇక్కడ కరెక్ట్ గా భాగం యొక్క పై భాగాన వచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత భాగం దగ్గర ఈ పై కుట్టుని కింది కుట్లలో కలుపుకోవాలి ఇలా కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా పై కుట్టుని కింది కుట్టలో కొంచెం ఇలా కుట్టేటప్పుడు మూడు లేయర్స్ ఉన్నాయి కదా అలా సెట్ చేసుకుంటూ కుట్టుకోండి తర్వాత దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఒక లెవెల్ కుట్టు వేసాం కదా ఈ నడుం భాగం దగ్గర నాడ భాగాన్ని పెట్టడానికి జస్ట్ ఒక వన్ ఇంచ్ భాగంలో కుట్టు అనేది విప్పుకోవాలి అంటే నాడ భాగాన్ని పెట్టడానికి ఇప్పుడు అది తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఫ్యూచర్లో భాగం దగ్గర కుట్టు విప్పాలనుకున్నప్పుడు మనకి రెండు వైపులా క్లాత్ అనేది ఉంటుంది అనమాట లేకపోతే ఒక వైపు మాత్రమే ఉంటుంది ఇక చూడండి భాగం దగ్గర పై కుట్టని కింది కుట్టలు ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి ఈ చివరి భాగాన పీకు అనేది చేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా టూ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ విత్ అంబ్రెల్లా త్రీ లేయర్స్తో కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి